నమస్తే, వెల్కమ్ టు జేపీ నైన్ న్యూస్. హుజూరాబాద్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సొల్లుబాబు హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం ఆగడానికి కారణం ప్రస్తుత ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అని, కావాలని దళితులను రెచ్చగొడుతూ రాజకీయం చేస్తున్నారని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సొల్లుబాబు అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దళిత బంధు పథకాన్ని బంద్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ అని, అధికారంలో వాళ్లు ఉన్నప్పటికీ ఎందుకు దళిత బంధు డబ్బులను విడుదల చేయలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్సర్, కొల్లూరి కిరణ్, వేముల పుష్పలత, ఆలేటి సుశీల, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు, దళిత బంధు మరి తక్కిన వారికి రాలేదు. 2021లో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హుజూరాబాద్లో తలపెట్టినటువంటి హైలైట్ ప్రాజెక్టుగా మరి ఇక్కడ దళితులను ఉద్దేశించి రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు కొరకు అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు చేశారు. అది అంతవరకు బాగానే ఉండదు. కానీ 2021, 2022, 2023 వరకు కూడా దళితులను బ్యాంకు చుట్టూ తిప్పుకొని, దళితుల డబ్బులు మరి బ్యాంకులనే ఉంచుకొని, మరి ఎన్నికలు సమీపమైనప్పుడు ఈ దళితుల డబ్బులను మరి హోళ్ళ పెట్టి, అకౌంట్లను హోళ్ళ పెట్టి, ఆ దళితుల డబ్బులను 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపించిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కావచ్చు, హరీష్ రావు, కేటీఆర్ హుజూరాబాద్లో బ్యాంకులలో ఉన్నటువంటి డబ్బులను వాళ్ళ స్వలాభాల కొరకు, లేకపోతే ఎన్నికల నిలుచున్నటువంటి అభ్యర్థులకు మా డబ్బులను, నేను కూడా ఒక లబ్ధిదారుణ్ణి, ఈ మా ఉన్నటువంటి 5-5 లక్షలు మా హుజూరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి 5 మండలాల్లో ఉన్నటువంటి ఎస్సీ కులాల డబ్బులను ఈ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖరరావు కావచ్చు, హరీష్ రావు, కేటీఆర్, ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఈ డబ్బులన్నిటి తీసుకొని, మా డబ్బులను మా నోటికాడి బుక్క తీసుకొని, ఇవాళ నూతనంగా ఎన్నికైనటువంటి మరి రేవంత్ రెడ్డి గారి మీద, మా యొక్క నాయకుడు పొన్నం ప్రభాకర్ గారి మీద, మరి మా యొక్క హుజూరాబాద్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ బాబు మీద పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడడం సబబు కాదు.